హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ వర్గం ప్రజల కోసం జగన్ మాస్టర్ ప్లాన్. ఒకరికి మంచి చేస్తే మరొకరికి అది చెడుగా కనిపిస్తుంది. ఎక్కడైనా ఇది సహజం. మంచి వెంటే చెడు వస్తూ ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లక్ష కోట్ల రూపాయలను అలవోకగా పేద ప్రజలకు వివిధ పథకాల పేరిట పంచిపెట్టారు. దీంతో పేద వర్గాలు జగన్కు సహజంగానే దగ్గరవుతాయి. కానీ అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు మనస్సు చివుక్కుమంటుంది. తమకు పథకాల అర్హత లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు జగన్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వీరిని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ అన్న స్మార్ట్ టౌన్షిప్లను ప్రారంభించారు. మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కళ, దానిని సాకారం చేసేందుకు తక్కువ ధరలో స్థలాలను విక్రయించే ప్రక్రియకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన జగన్ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలోనే అన్ని ముఖ్య పట్టణాలు, నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పట్టణంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్లాట్లను వేస్తారు. వీటిని లాటరీ పద్ధతుల్లో కేటాయిస్తారు. ఇందుకోసం ధరను కూడా నిర్ణయించి వాయిదాల పద్ధతులలో సొమ్ము చెల్లించే వెసులుబాటును జగన్ ప్రభుత్వం కల్పించింది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించారు. అక్కడ అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే చేస్తుండటంతో స్థలానికి తక్కువ కాలంలో మంచి వాల్యూ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలు వీటి పట్ల ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకసారి వాయిదా పద్ధతుల్లో చెల్లించిన వారంతా తిరిగి జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్న వ్యూహం కూడా దాగి ఉంది. ఈ టౌన్షిప్ల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించినా మరో 2-3 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఎన్నికల సమయంలో మధ్యతరగతి ప్రజలు కూడా తమ వైపు మొగ్గు చూపుతారన్న అంచనాలో జగన్ ప్రభుత్వం ఉంది. మొత్తం మీద మధ్యతరగతి ఆశలను టౌన్షిప్ల ద్వారా తన ఓటు బ్యాంకుగా జగన్ మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.